యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేసి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదిక చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. అధికారం పార్టీ వాళ్ళు ధనీకం చేస్తాం, పోలీసులు వన్ సైడ్ సేకరణ ఓట్లు కొనుగోలు చేస్తున్నాం, ఇది క్యాంపు కార్యాలయమా పార్టీ కార్యాలయం చేస్తామని అంటున్నాం, అక్రమ అరెస్ట్ చేస్తారు. అయినా రాములా కలిసి